Vati Aysan'a layık kedi. Vati Lali. Vati Aysan'a layık kedi. Vati Lali. Akraba Vatililer Ventani. Vatu Ceyali. Akraba Vatililer Ventani. Vatu Ceyali. Avatu. Amin. Vatu. Amin. Vatilili Modu. Akraba Vatilili Vatu. Vatilili Vatilili Modu. Akraba Vatilili Vatu. Vatilili Vatilili Modu. Akraba Vatilili Vatu. Vatilili Vatilili Modu. Avatu. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా బదిలీలను అమలు చేస్తూ జీవోను విడుదల చేస్తున్న ప్రస్తుత తరుణంలో కొంతమంది ఉపాధ్యాయులు అక్రమంగా సెక్రటరీ ద్వారా అంతర్జిల్లాల బదిలీలు కావచ్చు, ప్రాధాన్యత గల స్థానాలకు బదిలీలు కావచ్చు చేస్తూ అవినీతికి పాల్పడే విధంగా ఉత్తర్వులను విడుదల చేస్తున్న సందర్భం లోపల కొన్ని ఇప్పటికే 40 నుంచి 50 వరకు ఉత్తర్వులు జిల్లాలోకి వచ్చి అక్రమ బదిలీ వాళ్ళు జేనే సందర్భం ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఇంకా 200 పైచీలకు బదిలీలు ఇప్పుడు సెక్రటరీ ద్వారా జిల్లాల్లోని ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేసే విధంగా వెలువడుతున్న సందర్భం లోపల ఈ అక్రమ బదిలీలను నిరోధించాలని చెప్పి జాక్టో మరియు యుఎస్పిసి జేఏసీల పక్షాన ఈరోజు డిఓ కార్యాలయం లోపల నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఇప్పటికైనా అక్రమం ద్వారా వచ్చిన బదిలీలన్నింటినీ కూడా రద్దు చేసి డిఓ గారు ఆ అక్రమంగా వచ్చిన బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులను ఆ స్థానాల్లో జాయిన్ చేసుకోకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా జాక్టో మరియు యుఎస్పిసి పక్షాన ఉపాధ్యాయులందరం కూడా కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఉదయమాభివందనాలను తెలియజేస్తున్నాం. విశ్వవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల లోపల జిల్లా విద్యాధికారాల దగ్గర జాక్టో యుఎస్పిసి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం విడుదలైనటువంటి అక్రమ సెక్రటరీ బదిలీని రద్దు చేయాలని చెప్పి ఈ సంయుక్తంగా ఈ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గత 9-10 సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాల లోపల ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. ఈ అక్రమ బదిలీల ద్వారా ఉపాధ్యాయులంతా కూడా మానసిక వేదకు గురవుతూ ఉన్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి మన బదిలీల ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఈ 20 దారిన వెలువడినటువంటి ఈ ఉత్తర్వులను రద్దు చేసి కౌన్సిలింగ్ విధానం ద్వారా బదిలీల ప్రక్రియ నిర్వహించాలని చెప్పి జాక్టో యుఎస్పిసి పక్షాన డిమాండ్ చేస్తాం. జాక్టో మరియు యుఎస్పిసిలు
ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించి జాక్టో మరియు యుఎస్బీసీలో భాగస్వామ్య సంఘాలైనటువంటి అందరూ ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులందరూ కూడా ఈ డిఓ కార్యాలయం ముట్టడికి విచ్చేయడం జరిగింది. మొన్న గత వారంలో జరిగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క చర్చల సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని చెప్పినటువంటి విషయంలోనే మరి అదే కార్యాలయం నుంచి ఒక 2 రోజులు గడవక ముందే దొడ్డిదారిన బదిలీలు అనేటువంటి జరగడం అనేటువంటిది నిజంగా చిక్కుచేటు. దీనికి వెంటనే స్పందించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో, సంబంధిత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విధుల నుంచి తొలగించాలని చెప్పి జాక్టో మరియు యుఎస్పీసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా దొడ్డిదారిన వచ్చినటువంటి బదిలీల్లో ఉపాధ్యాయులను వాళ్ళని విధిలో చేర్చుకోకుండా ఉండాలని చెప్పి డిఓ కార్యాలయాల యొక్క ముట్టడికి మా యుఎస్పీసీ మరియు జాక్టోల యొక్క పిలుపుకు స్పందించి వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా మేము ఉద్యమవందనం తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. జాక్టో మరియు యుఎస్పీసీ పక్షాన ఈరోజు డిఓ కార్యాలయ ముట్టడికి చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వము ఒకవైపు పారదర్శకంగా బదిలీలు చేస్తాం, తర్వాత చాలా రోజులు ఉంది మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు, తర్వాత ప్రమోషన్స్ లేకుండా డిఎస్సి లేకుండా ఉన్నటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉండబడే అన్ని సంఘాలు ఒక్కటిగా ఏర్పడి చర్చలకు పిలిపించి మాట్లాడినటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి అవినీతి ఉండదు, ఉపాధ్యాయులు పారదర్శకంగా మేము బదిలీ చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వం చెప్పిన 2 రోజులకే ఒక గైడ్లైన్స్ లేవు. ఇప్పటికీ ఇక జీవో కూడా విడుదల కాలేదు. అసలు బదిలీలు ఎప్పుడు చేస్తారో తెలియనటువంటి తరుణంలో మరి ఈ విధంగా పట్టణ ప్రాంతాలకు ఉపాధ్యాయులను బదిలీ చేయడం అనేటువంటిది ఉపాధ్యాయ లోకమంతా కూడా ఒక గందరగోళానికి గురవుతున్నటువంటి తరుణం. మరి ఈ విధంగా ఇదే కొనసాగితే అసలు విద్యారంగంలో మరి ప్రభుత్వం ఏ విధంగా తన యొక్క చిత్తశుద్ధి ఉందో చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి వెంటనే ఈ విధంగా సెక్రటరియేట్ నుంచి వచ్చినటువంటి అక్రమ బదిలీలన్నీ కూడా వెంటనే నిలుపుదల చేసి సాధారణ బదిలీలు ఒక కౌన్సిలింగ్ ద్వారా ఒక పద్ధతిగా ఉండబడే విధంగా కౌన్సిలింగ్ ఉండాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఒక జాక్టోగా తర్వాత యుఎస్పీసీగా ఏర్పడి ఈ విధంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిఓ కార్యాలయాల ముందట కూడా నిరసన చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పారదర్శకంగా కౌన్సిలింగ్ ని విధానాన్ని అక్రమంగా బదిలీ కాబట్టిన ఉపాధ్యాయులు వెంటనే అక్రమ బదిలీలను వెంటనే అక్రమ బదిలీలు వద్దు. సెక్రటరేట్ ద్వారా వెలువడుతున్న అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేసి అట్లాంటి ఉపాధ్యాయులను వాళ్ళ కొత్త ప్లేస్ లో పంపించేయాలని చెప్పి ఈ సందర్భంగా డాక్టో మరియు యుఎస్పీసీ సంఘాల పక్షాన మీకు విన్నవించుకున్నాం సార్. ఇప్పటికైనా ఈ అక్రమంగా వచ్చిన బదిలీలను విడుదల చేయకుండా యథాస్థానం అంతరికంగా అయితే కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే బదిలీలు జరిగే విధంగా మీరు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాధికారులను కోరుతున్నాం సార్.